సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడ్డారు. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు సమాచారం. ఇటీవల బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరని గమనించి దొంగలు చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ తోడల్లుడు ఎంవీఆర్ ప్రసాద్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. బాలయ్య ఇంట్లో చోరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ చోరీ ఎప్పుడు జరిగింది, ఎంత సొత్తు పోయింది? ఈరోజు బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడ్డారు. దీనికి సంబంధించి కుటుంబీకులు, బాలకృష్ణ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్జిస్ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే బాలయ్య కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికైతే 15 లక్షల రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైనట్టుగా అది పోలీసు వర్గాలు చెప్తున్నారు. దీంట్లో సంబంధించి ఇప్పటికీ వివరంగా అంటే ఏ వస్తువులు, ఏ బంగారు వస్తువులు పోయాయి, ఎంత నగదు పోయింది అన్న విషయాన్ని మాత్రం వివరంగా ఇంకా చెప్పట్లేదు. ఎందుకంటే బాలయ్య వచ్చిన తర్వాత బాలయ్య కుటుంబీకులు ప్రస్తుతానికి, బాలయ్య ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఇక్కడలేరు. ఎందుకంటే బాలయ్య బాలకృష్ణ సంబంధించిన ఇల్లు ప్రస్తుతానికి రెనోవేషన్ లో ఉంది. ఈ రెనోవేషన్ లో ఉన్న సమయంలో బాలయ్య బాలకృష్ణ తోటి కుటుంబ సభ్యులు వేరే దగ్గర ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఇంట్లో లేరు. ఈ సమయంలో బాలకృష్ణ ఇంట్లో లేని సమయంలో ఈ దొంగతనం జరిగిందని చెప్పి కుటుంబీకులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం మేరకు 30 తులాల బంగారంతో పాటు కొంత నగదు చోరీకి గురైనట్లుగా సమాచారం ఉంది. దీంట్లో ఎంత బంగారం వెళ్ళింది, ఎన్ని తులాల బంగారం పోయింది, ఏ వస్తువులు బంగారు ఆభరణాలు పోయాయి, ఎంత నగదు వెళ్ళింది అన్న విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టంగా చెప్పట్లేదు. అయితే బాలకృష్ణ వచ్చిన తర్వాత, అతను విచారించిన తర్వాత కానీ పూర్తి వివరాలు బయటకు చెప్పలేమని చెప్పి అధికారులు చెప్తున్నారు. స్వాతి, థ్యాంక్ యూ రమేష్.